ఒరే నా లాగదంద్రా వచ్చింద్రా అంటే ఏగారే తిందరా తిన్ అరే చాప తిందరా ఓ నా చాప నా చాప ఆ మటన్ ఉండవా ఉంది ఇప్పుడు మటన్ ఉంది మటన్ అట अंदे जोर बारा సత్యాయసమంతంద్రా జోరు బార్ ఆడి ఆడి అవునన్న సరేగా నాకు ఆకలైతంద్రా నేను పోతా ఇంకా అన్న ఏం కూర ఉండారన్న మీ ఇంట్లో అట్లాంటి వారరాగు చికెన మటన చేపలు ఉన్నాయి ఎలాది వారంగా మరి అవునా అన్న నేను కూర రావాలా వాడు చెప్పింది కదా వాళ్ళ ఇంటికి పో నేను మా ఇంటికి పోయి తింటా మాది యార మటన అసలే అన్న అన్న నేను కూడా వస్తా నేను కూడా వస్తా అరే మేము ఊరు మొత్తానికి కొండలేరా మా ఇంట్లో ఒక్కడి కొరకు సమయం వండుకున్నాం నీకు పెడితే ఇంకా మా మేమేం తినలేములేరా నువ్వు వద్దులేరా బాబు సరే నేను పోతున్నానన్న ఆకలేదు అన్న ఆగన్న నేను కూడా వస్తున్నా తర్వాత కలుసుకుందాం నాకు కూడా ఆకలైతుంది నేను పోతున్నా నా కూడా అయితే ఆగండి ఆగండి ఎరా సాకితో నీకు అవ్వట్లేదారా ఆల్రెడీ చికెన్ లెగ్ పీస్ వేసుకొని పుల్లు తినొచ్చా మరి నువ్వు తినవా అక్క మా అమ్మ పొద్దున్న చేపలు తీసుకొని వండేసింది ఎప్పుడో తినేసిన నేను వాళ్ళ ఎదవులు తిరుక్కుంటా ఒక్కడి జరినట్టున్నారు అందుకనే అన్నంది అవునరా నిజమే మనం వెళ్ళి అక్కడ ఉందాం పా వాళ్ళు కూడా అందరు అక్కడికి వస్తారు इष्टा ఉంది ఇప్పుడు పటన ఉంది మటన్ అట ఎవర్దో మటన్ అయితే మన ఒడుకుతాడు ఉండాలి ఇప్పుడు డబ్బులు లేవు ఎందుకు డబ్బులు లేవు ముక్కలు కొసు ఆ చూడ కొసు రా తినను 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 తినరా అరే తినరా పో పో ముడ్ల కాల్చుని తారంద పటన్ అన్న ఫుల్గా మటన్ తినొచ్చిండు మంచిగా ఆడుకుంటాడు మా అమ్మ ఏం కూర ఉందండి ఏం పటన్ అన్న ఫుల్ మటన్ తినొచ్చినవా పోయినసారి చికెన్ ఉండారా ఈసారి మటన్ ఉండతోరలే అని పోతే మా అమ్మ పచ్చిపులుసు చేసి అన్నం పెట్టింది తినకుండా వచ్చిన అందుకే మా అమ్మ మటన్ కూర వండమంటే వండనే నేను కూడా అన్నం తినకుండా వచ్చిన ఈ పెద్దోళ్ళు ఉన్నారే మనలాంటి వాళ్ళని అస్సలు అర్థం చేసుకోర్రా ఏం చేద్దాం ఇప్పుడు అవునన్న నువ్వు నిజం చెప్పి నువ్వు చేపలు చేపలే చేప చేపలే కేజీ 200లే చేపలు చేపలే అన్న మనం చేపను కొనుక్కుందాం అన్న నీ దగ్గర డబ్బులు ఉన్నాయారా కొనుక్కుందాం నా దగ్గర నెవ్వా అన్న ఇదిగో అన్న దేవుని చూడు ఏంటి పట్టెలు అన్న రగ్గాడు జేబులు పుచ్చుకున్నావు వీడికి చేపలు కావాలంట ఐదు డబ్బులు ఉన్నాయా అంటే చూస్తాను వీడి జేబులు సరే ఉన్నాయా అన్న ఆ ఉందిలే కానీ మట్టి బుల్లుగా ఉంది అమ్ముకుంటావా చెప్పు అన్న చేపను కాంచుకొని తిందాం అన్న కొనన్న
కీర్తి వాడు అట్లా అంటారు కానీ ఏం కాల్చుకుని తింటారు చెప్పండి. ఏం లేదన్న, చేపను కాల్చుకొని తింటాను. కొనమంటే కొనట్నా. నా పడేలా కొనన్న ప్లీజ్ అన్న. మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే చెప్పురా. కొంత కొనేదేంటన్న, ఊక కొందాం కొందాం అంటున్నా, వెళ్ళి పట్టుకుందాం పా. ఇప్పుడు చేపలు పట్టాలంటే ఎర్రలు కావాలి, గాలాలు కావాలి, అదంతా పెద్ద కథలకి పోయి ఆడుకుందాం పా అండి. అన్న నాకు ఆకలితుందన్న. అన్న మేము వెళ్ళి తెస్తామన్న, నువ్వు రా అన్న. తొందర రాండి, తీసుకొని ఇంటిగా ఉంటా. మంచిగా ఆడుకుందాం చేపల పిచ్చి పట్టింది. ఇప్పుడు చేపలు అంటారు వస్తాను. ఒరే ఇంట్లో లేండి, ఇక్కడ ఉన్నారా? రండి రండి. ఈ పటేల అన్న అక్కడ ఉన్నాడో ఏంటో, ఇప్పుడు అక్కడ వెతకాలో ఏంటో. అదిగో పటేల అన్న అక్కడ నుంచి పిలుస్తున్నారు కదండి. అదండి మరి అన్న, పోదామా? అన్ని తెచ్చాం. ఒక్కో సాగతి కాడ వస్తాడు, వాణ్ణి కూడా తీసుకొని పోదాం. సరే అన్న, పాండ్రా ఇంకా పోదాం. ఏంట్రా, ఎటు పోదాం రా? చేపలు కట్టరా, పోదాం పా. పోదాం పాండ్రా. మరి నాదే తెర గుచ్చేసాను. నేను వేసిన కూడరా. అరే నాకైతే పెద్ద చేప పడిద్దరు, మీ పడిద్దలేదు. చూసినా నేను ఏ విధంగా ఎన్ని చేప వస్తున్నా, వస్తూనే ఉన్నా. అరే లడ్డు చప్పుడు చేయకురా. పట్టాలన్న ఎంత చేప? అరే రఘు వేయండిరా. కీర్తి అన్న పట్టాలా ఉన్నా లేటా? ఏంటన్న దొరకట్లే. అరే నాది ముంచుతుందిరా. నాకు పెద్ద చేప. నా చేప బా, నీ దాకా నాది పెద్ద తీసవా. తీసేరా తీసేరా. ఇందాకంటే నా దగ్గరకు వచ్చిన చేప నువ్వు గుంజుకున్నావు, నీకంటే పెద్ద చేప నేనే పడతాను. అబ్బా చూసుకో, నా దగ్గరకు వస్తే గుంజుకున్నారు రా, మధ్యలో ఉండి ఈసారి నేనే పెద్దది పడతా. అరే మనం దూరం వేసి మనం పెద్ద పెద్ద చేపలు పట్టాలి. లేదు ఇక్కడే వస్తా, నా దగ్గరకు వస్తానని చెప్పింది అది. అదిగో ఉరుకుతుంది ఉరుకుతుంది. నా దగ్గర కూడా వస్తాను చేప. రే ఉరుకుతుంది రోనది. అరే నాకు ఒక్క చేపైన పట్టినవారా నువ్వు ఇంతకి? నువ్వు దేనికి వచ్చినావు కీర్తి? ఒక్క చేప కూడా పట్టినా? ఎండకాయ కొరికేసిందన్న. ఇంకా సునామి వచ్చి కొట్టకపోయింది అనలే. పెద్దది పడింది అన్న నాది. అరేరా చేప దాంట్లో పెట్టినా అన్న కవర్ లో. అరే ఎవరు అరవకండ్రా, కాసేపు కామ కూర్చోండి. పెద్ద చేప నాకు రావు. నన్ను లాగుతున్నా చేపే పడలేదన్న. ఎర్రని మింగుతుంది చేప. ఏందిరా ఇంతసేపు అయింది ఒక్క చేప కూడా పడట్లేదు. ఆరా షికాకు దొబ్బుతుంది. ఏమో అన్న, ఆ మూడు చేపలు దీంట్లో ఉన్నాయేమో, ఇంకేం చేపలు లేవా? నీ షికాకు వల్ల ఒక్క చేప కూడా పడట్లేదురా. నేను పోతున్నా. నేనే పోతున్నాను, నా తక్కువ. ఇద్దరు పోగా, నేనే వాళ్ళు షికా చేసింది అన్న వాళ్ళని. ఇవాళ ఈ చేప గారి. అరే రఘు మనకు మంచి పని అయింది రా, వాళ్ళు వెళ్ళిపోయారుగా. ఇదిగో ఈ మూడు చేపలు మనం కాల్చుకొని తప్పదా. నన్ను కూడా కలుపుకోండి రా.